పాపం ఈ ముచ్చట చూసినా విన్నా మనసంతా తరుక్కుపోతుందిలా. ఎందుకంటే ఈ ముచ్చట అంతా దయనీయకంగా ఉంటది. చిన్నప్పటి నుంచి కనిపించిన తల్లిదండ్రులను, వాళ్ళ బాగోగులను చూసుకోలేని పిల్లలు ఎంతమంది ఉన్నారు కదా ఈ సమాజంలో. అట్లాంటి ఒక బాధాకరమైన ముచ్చటనే నేను మీ ముందుగాలకు పట్టుకొని వచ్చిన. ఓసారి మీరే చూడుండ్రి. చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసి ఎండనక వానక వీటన్నిటిని భరించి తమ పిల్లలు మాలాగా కష్టపడకూడదని తల్లిదండ్రులు పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటారు కదా నోళ్ళ. గట్లనే పక్షులు చిన్నప్పటి నుంచి తన పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకున్న తర్వాత రెక్కలు వచ్చిన పక్షులు తమ తల్లిదండ్రులు ఉన్న గూటిని వదిలిపెట్టి ఎలాగైతే వెళ్ళిపోతాయో నేను చెప్పే ముచ్చట కూడా గట్లనే ఉంటది. అసలు ముచ్చట్లకపోతే మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలం చందరం గ్రామానికి చెందిన జువిరాజుకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారంట. అయితే భర్త రాములు ఉపాధి పని కోసం దుబాయ్ కోవిడ్ తోటి ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ 20 సంవత్సరాల క్రితం రాములు కాలం చేసిండు. ఆయన పిల్లలను పెద్ద చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా చేసిండు. తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఒకదాని వెనుక ఒకటి వచ్చినాయి. చందరం గ్రామంలో ఉన్న ఇల్లు కూడా కూలిపోయింది. అయితే రాములకు ఉండనికే ఇల్లు లేక చాలా బాధలు అనుభవిస్తున్నాడు. ఈ సమయంలో ఆయన బాగోగులు చూడవలసిన బిడ్డలు కూడా ఆయనను పట్టించుకుంటలేరు. మనకెందుకులే అని రామును వదిలేసిర్రు కన్న బిడ్డలే. రాములు చేసేది ఏం లేక అక్కడే ఉన్న ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పింఛను తీసుకుని బతుకు జీవనం సాగిస్తున్నాడు. అయితే రాములు దగ్గరలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఆవరణాన్ని ఆవాసంగా చేసుకుని అక్కడే కాలం వెళ్ళదీస్తున్నాడు. ఆ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి చెట్ల నీడలో ఎండకు ఎండుతూ వానకు దడుస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు రాములు. ఆ తహసీల్దార్ కార్యాలయం పక్కనే శిశు సంక్షేమ శాఖ కార్యాలయం కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా రాములు దయనీయమైన పరిస్థితిని చూసి కూడా ఏ ఒక్కరు పట్టించుకుంటలేరు. దీనికి అధికారులు స్పందించి రాములకి ఒక నీడను ఏర్పాటు చేయాలని రాములు వేడుకుంటున్నాడు. చూసి రాహుల్, ఒక్కొక్కసారి మనం కన్న పిల్లలే మనం దీనస్థితిలో ఉన్నప్పుడు దగ్గరికి కూడా రారు. అందుకనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. మనం మంచిగా ఉన్నప్పుడే అన్ని చక్క పెట్టుకుంటే జీవితం బాగుంటుంది. రాజు, ఇంటి పేరు? జువ్వి రాజు, జువ్వి రాములు, జువ్వి తిరుపతి కొడుకు, జువ్వి తిరుపతి రాములు నా భర్త. భర్త చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలే? 21 సంవత్సరం అయిపోయి. కొడుకు పెళ్లి చేసినావా? ఎన్ని సంవత్సరాల కింద చేసినావు? కొడుకు పెళ్లి చేసిన అయ్యుండంగానే అయింది. ఎంతమంది మొత్తం నీకు ఎంతమంది పిల్లలు? నాకా? నాకు 3. ఓ, 2 బిడ్డలు, 1 కొడుకు. అందరికి పెళ్ళిళ్ళు చేసినావా? అందరికి అయిపోయినాయి. ఒక్క బిడ్డకు సొంతం నేనే చేసుకున్నా. మరి నీ కొడుకు నేను తీసుకుపోతలేడా? తీసుకుపోతాడు, తీసుకుపోతాడు. కానీ నువ్వు తీసుకుపోతే వడబెడుతుంది. భూమి కావద్దా? ఉండా. మనం ఇప్పుడు చచ్చిపోతున్నాం అయ్యా. పాము నడగొట్టేస్తే కొట్టుకోదా? అది వద్దు. ఇక్కడ ఉండబట్టి ఎన్ని రోజులే? ఇక్కడ 2-3 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ ఇన్నే పండుకున్నా, ఇన్నే వండుకున్నా. ఈ రాగి చెట్టు ఏమన్నది ఆఫీసులకు వద్దు. బయట చెట్టు కింద వండుకుంటున్నావు? ఈ చెట్టు కింద ఉంటున్నా. అందుకు ఒక్క రోజుగా వీడికి 3 ఏళ్ళు ఈడ బతుకుతున్నా. తిండి ఎట్లా వస్తుంది? నాక కొనుక్కుంటున్నా. ఒక 6 నెలలు పోయినా ఆడికి. 6 నెలలు మన సందారం పోయినా బియ్యం తెచ్చుకున్నా. నడవ సాధన అయితే ఇల్లు ఉన్నది, అంటే సందారంలో ఉన్నది. మంచిగా లేదా? మంచిగా లేదు. నా పక్కనే షాపు. గత 2-3 సంవత్సరాల నుండి అమ్మని ఇక్కడనే నేను చూస్తున్నా. ఈ మెజిస్ట్రేట్ ఆఫీస్ ముందుకంటే పడుకుంటుంది, పోతుంది, వస్తుంది. వాళ్ళకి పిల్లలని కూడా తెలిసింది కొద్దిగా. కాకపోతే ఏంటంటే వాళ్ళు తీసుకెళ్తుందా తీసుకెళ్తుందో అర్థమైతే లేదు. కాకపోతే 3 సంవత్సరాల నుండి ఇక్కడనే రోడ్డు పైన చెట్ల కింద పడుకోవడం, ఈ మెజిస్ట్రేట్ సెకండ్ మెజిస్ట్రేట్ దగ్గరనే ఇక్కడ ఆఫీస్ ముందు పడుకోవడం, ఇది అసలు ఏం అర్థమైతే లేదు. చూస్తుండ్రు అధికారులు అందరూ చూస్తుండ్రు. ఆమెనే వంట చేసుకుంటుంది, ఆమె కచ్చరాని పెన్షన్ తోటి చేసుకుని ఉంటుంది. కాకపోతే ఆమెను అసలు ఎవరు తీసుకెళ్తుండ్రు, ఎవరు అసలు ఎవరు ఉన్నారు అలా పిల్లలు అనేది కూడా తెలిసింది. ఇప్పుడు సెకండ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఉంటుంది. కనీసం ఈ అధికారులన్నా కొద్దిగా స్పందించి మరి ఆమెను వృద్ధాశ్రమంలో పడగొట్టాలని తెలియదు.